నమస్తే, వెల్కమ్ టు ఆలో టీవీ. అంతా అనుకున్నట్లే అయింది. టీ కాంగ్రెస్లో వర్గ పోరు ముదిరి పాకాన పడింది. విమర్శలు ప్రతి విమర్శలతో పార్టీ పరువు బజారున పడింది. రేవంత్పై ఆది నుంచి అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేవంత్ అంటే అగ్గి మీద గుగ్గిలమవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి అధిష్టానం జలకిచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించింది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చతికిలపడ్డ తెలంగాణ కాంగ్రెస్కు రేవంత్ బూస్ట్ ఇచ్చారు. వరుస ఓటములతో నీరుగారిన శ్రేణులకు రేవంత్ తన దూకుడుతో ఉత్సాహమిచ్చారు. క్రమక్రమంగా పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. పట్టాలు తప్పిన బండిని ఇప్పుడిప్పుడే ఒక దారిలో పెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలోని ఒక వర్గం, ముఖ్యంగా సీనియర్లు, వేరుకుంపటి నడిపిస్తూ రేవంత్ కాళ్లలో కట్టెలు పెడుతూ వస్తున్నారు. అయినా అధిష్టానానికి ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ ఇవన్నీ మౌనంగా భరిస్తున్నారు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసే వరకు ఎదురు చూసిన క్రమంగా జగ్గారెడ్డి వ్యవహార శైలిని కూడా ఇన్నాళ్లు గమనించిన అధిష్టానం నిన్నటి ఎపిసోడ్తో ఆయనపై వేటు వేసింది. పార్టీ పదవులను ఊడబీకింది. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన పదవుల్లో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయకపోగా అధిష్టానం నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు ఉంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలో కేవలం 2000 సభ్యత్వాలే నమోదు చేయించడమే ఇందుకు ఉదాహరణ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి క్రమంగా హస్తం పార్టీని మింగుతూ వస్తున్న కేసీఆర్ మొత్తానికే భూస్థాపితం చేయాలని నిశ్చయించుకున్నాడు. పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ మెతక వైఖరే దీనికి కారణమని ఆలస్యంగా గుర్తించిన అధిష్టానం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఉత్తమ్ స్థానంలో యువకుడు, టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పగ్గాలు అప్పగించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించిన రేవంత్ 10 నెలల నుంచి పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సభలతో యువతలో ఉత్సాహం నింపుతున్నారు. ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక మినహాయిస్తే రేవంత్ నియామకం సభబే అనే అధిష్టానానికి నివేదికలు అందాయి. రేవంత్ పనితీరుపై అధిష్టానం సంతృప్తిగా ఉంది. కనుకనే సీనియర్లు ఎంత అసంతృప్తి చేస్తున్నా, పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నా లైట్ తీసుకుంటోంది. అయితే సీనియర్ల వ్యవహార శైలి శృతిమించుతుండటంతో స్వయంగా అధిష్టానమే రంగంలోకి దిగింది. ఓటుకు నోటు కేసులా పీసీసీ పదవిని రేవంత్ కొనుక్కున్నాడని కోమటిరెడ్డి ఆరోపణలు చేసిన దగ్గర నుంచి అధిష్టానం అన్ని వివరాలు సేకరిస్తోంది. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి, సీనియర్ నేతలు విహెచ్ జగ్గారెడ్డి తదితరులపై నిఘా వేసింది. ఎవరు పార్టీకి నష్టం చేస్తున్నారో గమనిస్తోంది. తొలుత జగ్గారెడ్డి నుంచి మొదలు పెట్టింది. ఆయన పదవులను తొలగించింది. దీని ద్వారా మిగతా అసంతృప్తులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లయింది. ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీలోనే ఉంటారా, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరతారా అనేది వేచి చూడాల్సిందే.